సుడిగాలి సుధీర్ అండ్ ఇంద్రజ శ్రీదేవి డ్రామా కంపెనీలో వీళ్ళ బాండింగ్ అనేది చాలా స్పెషల్గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. గత 10 ఏళ్లుగా సుడిగాలి సుధీర్ అటు జబర్దస్త్లోనూ ఎక్స్ట్రా జబర్దస్త్లోనూ పండగ రోజు ప్రత్యేక ఈవెంట్లోనూ సందడి చేస్తారన్న సంగతి తెలిసిందే. దీంతో పాటు ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా స్టార్ట్ అయింది. మరి జబర్దస్త్లో వెళ్ళిపోతున్నటువంటి ఆర్టిస్టుల గురించి మనం వింటూనే ఉన్నాం. వాళ్ళని పక్కన పెడితే ఉన్న ఆర్టిస్టులతో వేగలేక చచ్చిపోతున్నారట మల్లెమాల. దీంతో జబర్దస్త్ పరిస్థితి అయోమయంగా ఉంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు జబర్దస్త్ కంటే కూడా శ్రీదేవి డ్రామా కంపెనీయే బాగుందంటున్నారు అభిమానులు కూడా. ఇక ఆ దిశగా సుధీర్ ఇంద్రజ కూడా షోకి మంచి ప్లస్గా పిల్లర్స్గా మారారు. ఇక వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ కూడా షోకి స్పెషల్ అట్రాక్షన్గా మారింది. తల్లి కొడుకులుగా వాళ్ళు చేసుకునే పోర్ట్రేట్ చేసే ఆ డైలాగ్స్, అలాగే వాళ్ళ మధ్య వచ్చేటువంటి సంభాషణలు ప్రేక్షకుల్ని కూడా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా సుడిగాలి సుధీర్ బర్త్డే సందర్భంగా మరి ఇంద్రజ గారు ప్రత్యేకమైన బహుమతి ఇచ్చారట. తన కోసం ఒక ఖరీదైన వాచ్ని ప్రజెంట్ చేసినట్టుగా సమాచారం. మొత్తానికి ఆ గిఫ్ట్ చూసి చాలా సర్ప్రైజ్ అయ్యారట సుధీర్. మరి రీసెంట్గా ప్రవీణ్కి కూడా తన యాక్ట్ సందర్భంగా మదర్స్ డే రోజున ఒక గిఫ్ట్ ఇచ్చారు ఇంద్రజ. ఇప్పుడు నిజంగానే తను ఎంతో అభిమానించే సుధీర్ కోసం అలా వాచ్ ప్రజెంట్ చేయడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారట. ఇక వీళ్ళు కేవలం ఇలా స్కెట్ కోసమే కాదు, బయట కూడా అలాంటి రిలేషన్తోనే మెయింటైన్ చేస్తారని. సో సుధీర్ అంటే చాలా సాఫ్ట్ స్పోకెన్ అండ్ అమ్మాయిలకి కానీ ఆడవాళ్ళని కానీ ఎంతగానో గౌరవిస్తారని, ఎవరితో ఎప్పుడు హై పిచ్లో మాట్లాడింది నేను అస్సలు చూడలేదని, అలాగే మనకేమైనా కావాలి అని అనుకున్నప్పుడు అందరికంటే ముందే తనే హెల్ప్ చేయడానికి ముందుకొస్తారంటూ ఎంతో గొప్పగా చెప్పారు ఇంద్రజ. సో మరి సుధీర్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే సోషల్ మీడియాలో ఇప్పుడే దుమ్ము దుమారం రేపుతున్నాయి.